ఈ గ్రో బెడ్ ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇది 5 ఫీట్ ఉంటది వెడల్పు, 5 ఫీట్ ఇట్లా 2 ఫీట్ ఉంటది. 2 సెటప్ అంతా మా బాబు ఆలోచన అండి. మూడు చెక్కలు, అవి రెండు బకెట్లు ఒక్కొక్క సైడ్, ఒక్కొక్క చెక్కకి రెండు సైడ్లు. దాంట్లో కూడా ఇంకో సంగతి ఏంటంటే ఆ బకెట్స్లలో కూడా కంపోస్ట్ అవుతుంటుంది. అంజీర్ పండ్లు అయితే చాలా కాసేయండి మాకైతే. పూతనే ఇదంతా కూడా కాయలు అయిపోగానే ప్రూన్ చేస్తే మళ్ళీ ఎంబడే కాయలు వస్తున్నాయి. జనరల్గా అందని ద్రాక్ష పూలు అని అంటారు కదా, ఇవి అందుతాయి అందుతాయి తీయగానేమో. ఫ్రూట్ బాస్కెట్ ఇది, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇవి ఒక 4-5 తెచ్చుకున్నాను నేను. 25 రూపీస్కి ఏమో ఇచ్చిండ్రు. దీంట్లో కూడా మొత్తం కిచెన్ వేస్టేజ్తో నింపి ఆ తర్వాత అది కంపోస్ట్ అయినాక 10-15 రోజులు వదిలేస్తాను అట్లాగే. పేరు రాణిజామ. అసలు ఎంత సైజ్ వస్తుంది అంటే అసలు జామ పండు ఇంత ఇంత సైజ్ కరెక్ట్గా ఇంత వస్తుంది అంటే నిలబడతాయి అన్ని కాయలు అయితే అవుతాయి అవుతాయి. నాన్న పీల్ ఫర్టిలైజర్స్, ఇంకా ఆనియన్ పీల్ ఫర్టిలైజరు అవన్నీ నేను రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాను అనమాట. అటు కాక కూరగాయల షాప్ అని చెప్పినాను కదా, అక్కడ ఇంకా ప్లెంటీగా దొరుకుతుంది నాకు. ఇప్పుడు హీరో వచ్చేసి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి కిచెన్ వేస్ట్ ఒక 10 డేస్ అట్లా వదిలేసేసి వాటిలో ఇంకా సీడ్స్ డైరెక్ట్ నాటేస్తుంటా అనమాట. పండింది ఇది, పండింది తెంపండి. అందుకే చెప్తాను కదా మీరు హార్వెస్ట్ చేద్దరు ఇవాళ. అంతేనా, మీరు నాకు తెంపి ఇవ్వండి, నేను ముట్టుకుంటే కొంతమంది నన్ను నువ్వు వెళ్ళినప్పుడల్లా అన్నీ. అయ్యో అట్లా ఏం లేదు, మీరు తెంపుకోండి పర్వాలేదు, అట్లా ఏం లేదు, తెంపండి విత్ పర్మిషన్ తెంపుతున్నా. అట్లా ఏం లేదు, మీరు రావడమే మాకు అసలు చాలా ఇది మా గార్డెన్ కంటే. మనము ఏవైతే అంటే తింటామో అది మనకి ఏది ఇష్టమో అది మనం వండుకునేది అది చేసుకుంటే చాలా అనిపిస్తుంది నాకైతే. చాలా సంతోషంగా ఉంది, మీరు పెద్ద గార్డెనరు మరి మా దగ్గరికి మా చిన్న గార్డెన్ చూడడానికి వచ్చారంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. గార్డెన్ చాలా నచ్చింది నాకు.